గుడ్ మార్నింగ్. సో ప్రీవియస్ టాపిక్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం కర్వ్ తీసుకుంటే ఆ గ్రాఫ్ మనకి ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఏమనుకున్నాం, వేవ్ పల్స్ అన్నాం. దిస్ సెట్ టు బి ఏ వేవ్ పల్స్. So, along y axis we can refer to it as amplitude, and along x axis, if we take time, it is time function. And now, I can give you a relation with the phase and path displacement of a wave pulse. ఈ వేవ్ పల్స్కి ఫేజ్ పాత్ డిస్ప్లేస్మెంట్లకి రిలేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎలాగ? సో ఇనీషియల్గా ఇది ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ ఫేజ్ ఇస్ జీరో. ఎక్స్ యాక్సిస్లో ఒక పల్స్ అనేది మూవ్ అవుతుంది అనుకుంటున్నాం. లెట్ ఇట్ బి ఏ పల్స్ ట్రావెలింగ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ లైక్ దిస్. So what I am considering is, let my first observation, I am seeing the wave pulse is here. At my first observation, let x1 position anukunte idi. X1 position degra danukunna phase ni phi1 anukunna. Phi1 idi after a time t, I can see in this phase, I can observe this curve at it here. ఇక్కడ అబ్జర్వ్ చేశాను టైం అంటే ఎట్ ద స్నాప్ ఆఫ్ టైం అన్నమాట. ఒకే టైం షాట్లో ఐ కెన్ అబ్జర్వ్ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. దీని ఫేజ్ ఫైవ్ టూ. ఫోటో తీసాము, ఆ స్నాప్ టైంలో ఐ కెన్ అబ్జర్వ్ టూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఉన్న ఫేజ్ ఫైవ్ టూ. ఈ పార్టికల్ మెయిన్ నుంచి ఈ పార్టికల్ ఎక్స్ వన్ డిస్టెన్స్లో ఉంది, ఈ పార్టికల్ ఎక్స్ టూ డిస్టెన్స్లో ఉంది. Distance of x2. So now I can want to refer these two relation between x2 and x1. So ఒక కంప్లీట్ పల్స్ రన్ అయిందంటే, ఒక పల్స్ రన్ అయిందంటే, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కసింగ్ 360 డిగ్రీస్ ఫేజ్ రన్ అయినట్టు అంటే, విచ్ మీన్స్ ఏమని చెప్తాం, 360 డిగ్రీస్ విచ్ మీన్స్ 2π రేడియన్స్. 2π రేడియన్స్ కి ఫేజ్ కి it can runs what we say the horizontal displacement of wave pulse is said to be wavelength. It is indicating by the letter lambda. So 2π radians ki lambda distance run aithe, phi ane phase ki it run ay distance x anukuntam. Just we cross multiply, then what we find, so 5 into lambda is equal to 2π into x. So 5 is equal to 2π by lambda into x. Now change in phase del phi is equal to 2π by lambda will return as k, k into change in length, horizontal length del x. So what we find that condition is, so change in phase difference del phi is equal to k into del x, k into del x. So this is the relation between phase difference and path difference. Okay na? Okay, right. What next? So based on these basic concepts, amplitude, wavelength and distance, yannitini base chesukoni I can give mathematical representation of wave. So mathematical representation of wave. Mathematical representation of wave. Wave ki mathematical representation at level. Okay, right, John. వేవ్ ఫంక్షన్ అనేది
దేని మీద డిపెండ్ అయ్యి ఒక హార్మోనిక్ వేవ్ పల్స్ వచ్చామంటే అది దేని మీద డిపెండ్ అయ్యి ఇస్తాం. వాట్ ఈస్ ద వేరియబుల్స్ దట్ విల్ ఇన్వాల్వ్డ్ టు వేరింగ్ ది వేవ్. వేవ్ని వేరీ చేయడానికి ఏ వేరియబుల్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఫంక్షన్లో ముందు అది చెక్ చేస్తే, ఒకటి వేవ్ పల్స్ ఫార్వర్డ్గా మూవ్ అవుతున్నప్పుడు దాని పొజిషన్లో చేంజ్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పాత్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్. ఎక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ విత్ రెస్పెక్ట్ టు దెర్ ఈస్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ వేవ్ ఎట్ దట్ సిచ్యువేషన్ దేర్ రన్ సమ్ వాట్ టైమ్, కొంత టైం కూడా రన్ అవుతుంది. సో టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేరియబుల్. సో టైమ్ ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్ టైమ్ ఈ రెండు కూడా చేంజ్ అవుతుంటాయి ఎప్పుడు పార్టికల్ దాని మెయిన్ పొజిషన్ నుంచి వై డైరెక్షన్లో వైబ్రేట్ అవుతున్నప్పుడు, వర్టికల్గా వైబ్రేట్ అవుతున్నప్పుడు. సో వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ వైల్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ ఆఫర్స్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్ వేరీ ఇన్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ. సో దానికోసం నేను ఆ ఫంక్షన్ని మ్యాథమెటికల్గా ఏం చెప్తానంటే వై డైరెక్షన్లో వ్యారీ అవుతుంది అనుకుంటున్నాను పార్టికల్ డిస్ప్లేస్మెంట్, వైబ్రేషన్ వై డైరెక్షన్లో ఉందనుకుంటే వై డైరెక్షన్లో డిస్ప్లేస్ అయినప్పుడు పార్టికల్ ఏమవుతుంది టైం టు టైం దాని డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఎలా వస్తుంది మనకి ఈ విధంగా రిప్రజెంట్ అయింది, దాని డిస్ప్లేస్మెంట్ కర్వ్ అనేది ఎలా రిప్రజెంట్ అయ్యింది. సో ఇది టైం ఫంక్షన్ అనుకుంటే ఇనీషియల్ టైం టీ వన్ అనే టైంలో పార్టికల్ సమ్ వాట్ హారిజాంటల్ డిస్టెన్స్, ఇది టీ టూ అనే టైము, ఇది టీ త్రీ అనే టైము, అలా ఫార్వర్డ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే టైం టు టైం ఫార్వర్డ్ డైరెక్షన్లో వేవ్ పల్స్ మూవ్ అవుతుంది ఎప్పుడు పార్టికల్ పైకి కిందకి వైబ్రేషన్స్ చేరుతున్నప్పుడు. పార్టికల్ వైబ్రేషన్ వర్టికల్ వైబ్రేషన్ చేసినప్పుడు ఎనర్జీ ఆర్ ప్రెజర్ విల్ మూవ్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. సో ఒక పార్టికల్ ఇలా వైబ్రేట్ అయ్యేటప్పటికి ఒక పల్స్ రన్ అయిపోతుంది ఎనర్జీ వేవ్ పల్స్ అనేది. సో అక్కడ ఫంక్షన్ ఏమని రిప్రజెంట్ చేయాలి మ్యాథమెటికల్గా వై ఆఫ్ ఎక్స్ కామా టీ అని రిప్రజెంట్ చేయాలి. ఈ ఫంక్షన్ ఎట్లా వ్యాల్యూ అవుతుంది, సో రెండు వేరియబుల్స్ ఉన్నాయి, రెండు వేరియబుల్స్లో ఫస్ట్ నేను ఏం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను టైంని కాన్స్టెంట్ బేస్ చేసుకొని చెప్తున్నాను, టైంని కాన్స్టెంట్ చేసి వేరియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై, వై పార్టికల్ వైబ్రేషన్ ఆఫ్ లెంత్కి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్కి రిలేషన్ ఇస్తున్నాను ఎంత దూరం వెళ్ళింది అని చెప్పడం కోసం. దానికోసం లెట్ ఐ యామ్ కన్సిడరింగ్ వన్ పల్స్ వన్ బంప్ ఏదో చూస్తున్నాను ఇనీషియల్గా ఇది ఆరిజిన్ అనుకుందాం, లెట్ ఇట్ బి 0,0 ఆరిజిన్. నేను ఇనీషియల్గా నేను ఇక్కడ నిలబడి ఒక అలని అబ్జర్వ్ చేస్తున్నాను అవుట్ సైడ్ బ్యాంక్ సైడ్ మీద నేను నిలబడి ఉన్నాను, ఒక రివర్ ఉంది నా దగ్గర, రివర్ లేకపోతే వాషింగ్ దగ్గరికి వెళ్ళాను, బ్యాంక్ దగ్గర నేను ఉన్నాను. సో ఐ కెన్ అబ్జర్వ్ ఏ పల్స్ ఆఫ్ వాటర్ లేయర్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్. సో బ్యాంక్ సైడ్ ఈజ్ ఆరిజిన్ ఎట్ ఇట్ దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్ పొజిషన్. సో ఎట్ దట్ అబ్జర్వేషన్ ఐ కెన్ ఫస్ట్ అబ్జర్వ్ అట్ ద టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, అట్ ఇనీషియల్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ కెన్ అబ్జర్వ్ ఏ బంప్ లైక్ దిస్. దిస్ బంప్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ నాట్ ఫ్రమ్ మైసెల్ఫ్ విచ్ మీన్స్ ఆరిజిన్. So at my first observation at t is equal to 0, I can see a bump at here. So that bump is x naught distance from origin. After a short of time, this wave can move with a speed of v. V is speed of wave. After a time t, it can move from here to here. X. After time t, it can vary from this position to this position. So, I can observe again after time t that bump is at a distance of x from origin. సో ఇన్ బిట్వీన్ ఇన్ ద పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవ్వటానికి ఎంత టైం క్యారీ అయింది, ఇట్ కెన్ రన్ ఎ టైమ్ ఆఫ్ టీ. టీ అనే టైంలో పల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రన్ అయింది విత్ స్పీడ్ వి. సో ఎట్ మై స్టార్టింగ్ పల్స్ అబ్జర్వేషన్ ఎక్స్ నాట్ డిస్టెన్స్లో ఇక్కడ ఉంది. సో ఇదే పంపుని మళ్ళీ ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర నేను చూశాను. సో నౌ ఐ కెన్ రిలేట్ దిస్ ఎక్స్ నాట్ టర్మ్ ఇన్ ఎక్స్ వి అండ్ టీ. సో ఎట్లా
ఎక్స్ నాట్ పొజిషన్ ఇదే పొజిషన్ ని నేను ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దీని పల్స్ ఏదైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో సేమ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి ఎందుకని ఇదే పంప్ ఇక్కడికి వెళ్ళింది ఇది నెక్స్ట్ ఏ టైంకి ఇదే పంప్ ఇక్కడికి వెళ్తది సో ఎక్కడ నేను అది అబ్జర్వ్ చేసినా ఆ పల్స్ నేను ఎక్కడ అబ్జర్వ్ చేసినా దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ దేనికి సంబంధించినవి నేను ఇనీషియల్గా అబ్జర్వ్ చేసిన దానికి సంబంధించినవి సో దీని అబ్జర్వేషన్సే ఆ వేవ్ మొత్తానికి సంబంధించినవి అవుతాయి సేమ్ అదే వేవ్ ఎదరికి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఫంక్షన్ ఎక్స్ నాట్లో రాయాలి ఇనీషియల్ అబ్జర్వేషన్ దాంట్లో రాయాలి సో ఎక్స్ నాట్ వాల్యూ నేను ఎట్లా ఇస్తున్నాను చూడండి నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన డిస్టెన్స్ ఏమవుతుంది వాట్ ఈస్ ద డిస్టెన్స్ దట్ కెన్ ట్రావెల్ బై ఏ వేవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ టీ స్పీడ్ వి ఈజ్ సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ఎక్స్ నాట్ సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ సో ఆ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అనేది దేనికి సమానం అవుతుంది సో ఫంక్షన్ రాస్తున్నాను వై ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇనీషియల్ అబ్జర్వేషన్ ఎక్స్ నాట్ ఇనీషియల్ అబ్జర్వేషన్ ఆఫ్ టైం ఏమైంది ఇనీషియల్ అబ్జర్వేషన్ ఆఫ్ టైం జీరో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాను చూడండి దేనికి సమానం అవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్కి సమానం సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ దేనికి సమానం అవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ అయిన డిస్టెన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం దట్స్ వై వి ఇంటూ టీకి సమానం అవుతుంది దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ టీ వెరీ గుడ్ సో దాన్ని ఇక్కడ రాసేసేయండి విటీ నౌ ఐ వాంట్ ఎక్స్ నాట్ సో ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ రైట్ ఎక్స్ మైనస్ విటీ సో ఎక్స్ నాట్ ఫంక్షన్ అనేది ఎక్స్ నాట్ వేరియబుల్ అనేది ఏ ఫంక్షన్తో చేంజ్ అవుతుంది ఎక్స్ మైనస్ విటీ ఇఫ్ టైం చేంజ్ అయ్యే కొద్దీ నాకు ఇదే పల్స్ అబ్జర్వేషన్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు టీ అనే టైం దగ్గర ఇక్కడ ఉంది ఇంకో టీ అనే టైం దగ్గరికి ఇక్కడికి వెళ్తుంది అప్పుడు ఈ డిస్టెన్స్ మొత్తాన్ని తీసేస్తే ఈ పల్స్ రిలేషన్ వచ్చేస్తుంది సో అలాగే ఎక్స్ నాట్ పొజిషన్ అనేది ఎక్స్ మైనస్ విటీతో మారుతుంది ఎప్పుడు డైరెక్షన్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఓకేనా సో ఇది ద వేవ్ రిప్రజెంటేషన్ సో ఎక్స్ నాట్ పొజిషన్లో ఏం రాయాలి మనం ఫంక్షన్ ఎక్స్ మైనస్ విటీ అని రాయాలి అంటే లెట్ మనం దీని నుంచి కంక్లూజన్ ఏమని చెప్పొచ్చు సో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ విటీ ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇనీషియల్గా అంటే ఇప్పుడు వెన్ వేవ్ మూవ్స్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఆ ఫంక్షన్ ఏదైనా అవ్వచ్చు సైన్ ఫంక్షన్ అవ్వచ్చు కాస్ అవ్వచ్చు ఎక్స్పోనెన్షియల్ అవ్వచ్చు లాగరిథమిక్ అవ్వచ్చు వాట్ టెల్స్ ఇట్ ఈస్ ఆ షేప్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు ఏ షేప్ అయినా రానివ్వండి ఆ వచ్చిన షేపు ఎంత స్పీడ్తో ఫార్వర్డ్గా మూవ్ అవుతుంది ఏ పొజిషన్స్ చేంజ్ అవుతుంది అనేది మాత్రం దీన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది ఒకవేళ ఇదే బంప్ పాజిటివ్ ఎక్స్ వైపు కాకుండా నెగిటివ్ ఎక్స్ వైపు మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుంది దట్ వీ సీ దట్ సిచ్యువేషన్ సో నెగిటివ్ ఎక్స్ వైపు మూవ్ అవుతుందంటే సో నేను బ్యాక్ సైడే నిలబడి ఉన్నాను సో నేను ఫస్ట్ అబ్జర్వేషన్ చేసినప్పుడు లాంగ్ నుంచి అబ్జర్వ్ చేస్తాను నా ఫస్ట్ అబ్జర్వేషన్ సో ఎట్ మై స్టార్టింగ్ అబ్జర్వ్ ఐ లెట్ ఇట్ బి జీరో ఆరిజిన్ సో ఐ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ హియర్ సో దిస్ పొజిషన్ టేకెన్ షుడ్ బి రివర్ ఆరిజిన్ So at my first situation I can observe a disturbance or bump at it here. So this is my first observation. So let it be distance of x naught. Now this wave can move along negative x direction with a speed v. After a time t it can travels from here to here. So same bump. I can observe that after time D at this position, this is final observation, let it be distance x. So this distance is equal to what? X naught minus x. That is equal to Vt. So now, x naught is equal to m outne, therefore, x naught function m outne, x naught is equal to x plus vt good so ఏమవుతుంది ఫంక్షన్ వేరియింగ్ x plus vt అంటే దీని రిప్రజెంటేషన్ ఏమని రాస్తాం y ఆఫ్
x naught comma t is equal to 0 is equal to whatever the shape of function, so let it be f of function name outundi x naught plus same better one x plus vt comma 0. So time 0 degra a function name outundi x plus vt variable vary the function to vary out outundi eppudu when it then moves in negative x direction. Okay na, right? So idi పొజిషన్ ఎక్స్ వేరియేషన్తో మాట్లాడితే ఒకవేళ టైం పల్స్ టైం వేరియేషన్తో ఎక్స్ కాన్స్టెంట్గా ఉంచి టైంతో చేంజ్ చేస్తే ఏమవుతుంది? ఓకేనా, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫంక్షన్ విత్ టైం వేరియంట్. ఓకేనా, సో టైం వేరియంట్ చూద్దాం. సో విత్ టైం వేరియంట్ సో ఎక్స్ ఈస్ కాన్స్టెంట్, సో ఇది ఆరిజిన్ అనుకుందాం 0, 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పొజిషన్ దగ్గర ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉండేది, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన డిస్టర్బెన్స్ ఎట్లా ఉండేది, ఐ డోంట్ నో. ఈ ఫంక్షన్ నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నానంటే ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర ఐ కెన్ అబ్జర్వ్ ద బంప్ ఎట్ హియర్. నేను ఇనీషియల్ ఫంక్షన్ ఇనీషియల్ టైం ఫంక్షన్ అక్కడ రాస్తున్నాను. x అనే డిస్టెన్స్ దగ్గర ఏమవుతుందన్నా, ఇది ఇది x అనే డిస్టెన్స్ వెళ్ళడానికి పట్టిన టైం t అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం t అనుకుంటున్నాను. t అనేది ఫైనల్ టైం ఆఫ్ అబ్జర్వేషన్. అట్ ఇనీషియల్ టైం, అట్ ఇనీషియల్ టైం ఆఫ్ అబ్జర్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0, అంటే విచ్ మీన్స్ దిస్ డిస్టర్బెన్స్ ఈజ్ అట్ హియర్, దట్ డిస్టర్బెన్స్ ఈజ్ అట్ హియర్, దట్ ఇనీషియల్ టైం ఫంక్షన్ టీ నాట్ అనుకుంటున్నాను. ఆ టీ నాట్ వాల్యూని ఎట్లా రాయాలి, ఎట్లా రాయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కెన్ మూవ్స్ విత్ స్పీడ్ వి. ఓకేనా, విత్ స్పీడ్ వి అని రాస్తే నాకు ఏమవుతుందండి, ఎక్స్ ఓకే టైం వేరి ఇనీషియల్ టైం టీ వన్ అనుకోండి, ఇనీషియల్ టైం ఈస్ టీ వన్ ఆర్ టీ నాట్ అనుకోండి, టీ నాట్ ఫంక్షన్ రాస్తున్నాను. సో ఫైనల్ టైం టీ, టీ మైనస్ టీ నాట్ అనే టైంలో ఫైనల్ టైం టీ, ఇనీషియల్ టైం ఇనీషియల్ టైం ఆఫ్ అబ్జర్వేషన్ టీ నాట్ అనుకుంటున్నాను. సో ఇనీషియల్ టైం ఆఫ్ అబ్జర్వేషన్ దగ్గర టీ మైనస్ టీ నాట్ అంటే ఆ డిఫరెన్స్ టైం డిఫరెన్స్లో ఇది రన్ అయిన డిస్టెన్స్ ఎంత, ఈజ్ ఈక్వల్ సారీ రన్ అయింది ఈ టైం ల్యాప్స్ ఎంత, దిస్ టైం ల్యాప్స్ అంటారు, ల్యాప్స్ ఆఫ్ టైం. టైం ల్యాప్స్ కావాలంటే దేనికి సమానం అవ్వాలి, ఇది ఎక్స్ బై వికి సమానం అవ్వాలి. ఎందుకని స్పీడే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఎక్స్ బై వి. సో అప్పుడు టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయించిన, టీ మైనస్ ఎక్స్ బై వి. సో టైం వేరియంట్ ఫంక్షన్ ఏమవుతుంది, టీ మైనస్ ఎక్స్ బై వి. టైంలో వేరీ చేస్తే ఆ ఫంక్షన్ టీ మైనస్ ఎక్స్ బై వి కింద చేంజ్ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా ఒకవేళ నెగిటివ్ నెగిటివ్ వైపు మూవ్ అవుతుంటే, ఓకేనా, ఇదే ఫంక్షన్ నెగిటివ్ వైపు మూవ్ అవుతుంది అనుకోండి. సో ఇనీషియల్ టైం ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ అట్ ఇట్ హియర్, సో ఆఫ్టర్ ఏ టైం టీ, ఆఫ్టర్ డెల్టీ టైం ఇది ఇక్కడికి వచ్చింది, అప్పటికి రన్ అయిన టైం టోటల్ టైం టీ అనుకుంటున్నాను. ఓకేనా, నెగిటివ్ వైపు బి వైపు వెళ్తుంది మూమెంట్. సో అప్పుడు నాకేమవ్వాలి, ఇనీషియల్గా టైంకి వచ్చే కొద్ది టైం నీరే టైం రన్ అయ్యకపోతే ఇటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో టూ అవర్స్ వస్తుంది. సో ఫంక్షన్ ఏమవుతుందన్నా, ఇక్కడ మనకి టైం వేరియంట్ ఫంక్షన్ టీ మైనస్ టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ మైనస్ ఎక్స్ వై వి. సో టీ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వ్యారీడ్ యాజ్ టీ ప్లస్ ఎక్స్ వై వి. సో టైం ఫంక్షన్ అలా వ్యారీ అవుతుంది అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫంక్షన్ అలా రిప్రజెంట్ చేయాలి, y of x is equal to 0 t naught time దగ్గర ఏమంటాయి, ఫంక్షన్ వ్యారీస్ విత్ పాజిటివ్ x అయితే t మైనస్ ఎక్స్ బై వి, నెగిటివ్ x అయితే t ప్లస్ ఎక్స్ బై వి. సో t మైనస్ ఎక్స్ బై వి ఫర్ పాజిటివ్ x,
t plus x by v for negative x condition. This is the function vary with respect to time variant function. Okay na? So function time lo ne raayala distance lo idhen lo raasna okay problem ga just we can ila function describe chestam ani cheptam no need to about these two functions. So ippudu itlini base chesukoni ichina function wave ni represent chestada cheyada ane teliyali ante I can give some other examples. ఇప్పుడు మీకు ఏదో ఫంక్షన్ ఇచ్చాడు 1 బై ఏ ప్లస్ ఎక్స్ మైనస్ బిటి హోల్ స్క్వేర్ ఈజ్ ఇట్ వేవ్ ఆర్ నాట్ డౌట్ వన్ లెట్ ఈ ఫంక్షన్ ని వై ఆఫ్ టి అనుకోండి ఫంక్షన్ ఏదో సో ఇది వేవ్ ని రిప్రజెంట్ చేస్తా చేయదా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం వై ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆఫ్ x स्क्वेयर माइनस vt स्क्वेयर अलगे y of t इज इक्वल टू e पावर माइनस x माइनस vt सो मन फंक्शन एमोचिंदी x माइनस vt और x प्लस vt लो उंटे इट इज फॉर इट इज रिप्रेजेंट द ट्रैवलिंग वेव फंक्शन అవుతుంది SHM सिंपल हार्मोनिक वेव फंक्शन అవుతుంది सो इक फंक्शन आलरे मुदे ए प्लस एंड वेरियबल विच इज कांस्टेंट मन संबंध लेकिन वेरी अे फंक्शन एक्स माइनस वीटी एक्स माइनस वीटी होल स्क्वेर अंटे मे बी देर कैन चेंज स्क्वेर आफ इट्स एम्पलीट्यूड अंत गा वेव पल्स इटे चेंजेस इट कैन इंडिकेट्स दि वेव रिप्रजेशन सो इट शुड बी सैटिस्फाइड दी रही x square minus v square t square manaki x minus vt whole square is accepted x square minus vt square anedi wave representation ni chupinchadu square of function vastundi square of variable vastundi adi wave representation value ni ivvadu so kabatti it should not define so idi exponential function function edaina okay ani cheppan meeku so exponential so x minus vt square avutundi no problem accepted sir ఇవి బాగా ఐడియా ఉంది చేస్తే ఓకే రైట్ ఐడియా ఉందన్నాను లేదు అన్ఎక్స్‌పెక్టెడ్ గా ఏదో పెద్ద ఈక్వేషన్ ఇచ్చేసాడు అది వేవ్ ని రిప్రజెంట్ చేస్తుందా చేయట్లేదా అని అన్నాడు ఇఫ్ ఇట్ ఈజ్ ఏ వేవ్ దేర్ కెన్ సాటిస్ఫై ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ ఉంటది అది ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి సో ఏంటి అది ఫాలో అయ్యేది డోవై బై డోటి Wait 1 minute. I can just okay. Okay, right. So, this function. And the a equation is na manuendi alante dou square y by dou t square is equal to v square into dou square y by dou x square. So, if this equation is satisfied. By any equation of them, then it will represent the wave equation. So these two checks for. And the end, dou y by dou t is equal to time to variance of remaining n equal to constant. Le. Partial differentiation and the partial differentiations ki differentiations ki third end. డిఫరెన్షియేషన్ చేసినప్పుడు రెండు వేరియబుల్స్ ఉంటాయి అంటే ఇక్కడ x వేరియబుల్ అనుకోండి x కూడా డిఫరెన్షియేట్ చేయాలి అలాగే టైం వేరియబుల్ కాబట్టి టైం కూడా ఇక్కడ x కి డిఫరెన్షియేషన్ చేయాలి టైం కి డిఫరెన్షియేషన్ చేయాలి ఇప్పుడు ప్యూర్ డిఫరెన్షియేషన్స్ అయితే పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్పుడు దేంతో అయితే డిఫరెన్షియేట్ చేయమన్నాడో అదొకటే వేరియబుల్ ఫంక్షన్ రిమైనింగ్ ఉన్న టర్మ్స్ అన్ని కాన్స్టెంట్ సో ఈ ఫంక్షన్ మనకు అది సాటిస్ఫై అవుతుందా సాటిస్ఫై అవ్వట్లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం దానికోసం నేను లెట్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చండి ఫంక్షన్ ఏ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు నేను దీన్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం ఫాలో అవ్వాలని చెప్పాం మనం డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఓకేనా దానికోసం ఎగ్జాంపుల్ ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ అన్నమాట ఎగ్జాంపుల్స్ కొన్ని నీడ్ ఎగ్జాంపుల్స్ సో
let me constant a by b plus x minus vt whole square ఇందాక ఇక్కడ 1 అని పెట్టాను ఇప్పుడు ఒక a అని ఇప్పుడు నో నీడ్ ఎగ్జాంపుల్స్ మీకు జనరల్ గా ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సరే ఫస్ట్ ఇది y of t ఫంక్షన్ డో y by డో t చేయండి డెరివేషన్ చేయాలి న్యూమరేటర్ లేదు డినామినేటర్ ఫంక్షన్ ఓకేనా సో దీన్ని ఎలా రాస్తానంటే a into dou by dou t of the function ala modify chestu b plus x minus vt whole square into whole power minus ఇప్పుడు x power n ఫార్మాట్ లో ఉంది x power n ఫార్మాట్ ఏంటి x power n into x power n minus 1 సో సిట్యుయేషన్ ప్రకారం డెరివేషన్ చేసేస్తే అప్లై చేస్తే ఏ కాన్స్టెంట్ ఎదురుకు వచ్చేస్తుంది ఓకేనా దేనికి దానికి పెట్టుకోండి ఇక్కడ టర్మ్ ని డో బై డో టి ఆఫ్ బి కాన్స్టెంట్ 0 ప్లస్ సారీ ముందు ఫంక్షన్ రాసేయండి ఫంక్షన్ కి ఏమవుతుంది మైనస్ 1 ఇంటూ బి ప్లస్ ఎక్స్ మైనస్ విటి హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 సో ఇది ప్యూర్ ఎక్స్ ఫార్మాట్ లో లేదు ఇక్కడ ఏదో b plus x minus vt ఉంది దాని కూడా డెరివేషన్ చేయాలి పార్షియల్ డెరివేషన్ దానికి అప్లై చేస్తే ఏమవుతుంది డో బై డో టి ఆఫ్ b 0 డో బై డో టి ఆఫ్ మళ్ళీ x స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది సో కాబట్టి దాని డెరివేషన్ ఏమవుతుంది 2 into x minus vt ఓకేనా అగైన్ ఇది మళ్ళీ x ఫార్మాట్ లో లేదు దీనికి కూడా డెరివేషన్ డో x బై డో టి 0 సో విత్ రెస్పెక్ట్ టు టైం పార్షియల్ డెరివేషన్ డో x బై డో టి 0 మైనస్ v into t అంటే ఇక్కడ మైనస్ v మిగులుతుంది సో ఇప్పుడు మైనస్ into మైనస్ ప్లస్ సో దిస్ ఎలా మారి ఈ సిట్యుయేషన్ ఎలా మారిందో చూడండి సో 2 a v into x minus vt into this format b plus x minus vt whole square whole power minus 2 ఇది డో వై బై డో టి ఇక్కడ డో స్క్వేర్ వై బై డో టి స్క్వేర్ డబుల్ డెరివేషన్ రెండోసారి డెరివేషన్ చేయాలి డో స్క్వేర్ వై బై డో టి స్క్వేర్ రెండోసారి డెరివేషన్ చేస్తే ఏమవుతుంది ఫంక్షన్ సేమ్ ఈ అదర్ కాన్స్టెంట్ 2ab ఇక్కడ టైం వేరియబుల్ ఉంది ఇక్కడ టైం ఫంక్షన్ ఉంది సో ఇది uv ఫార్మాట్ సో ఫస్ట్ దీనికి డెరివేషన్ చేస్తే మైనస్ v ఓకేనా ఇది యాజ్ ఇస్ ఫంక్షన్ గా రాయండి b plus x minus vt whole square ఓకేనా into whole power minus 2 ఏమే నెక్స్ట్ ప్లస్ सो ఈసారి ఫంక్షన్ యాజ్ ఇస్ వదిలేయండి x minus vt into సో దీనికి డెరివేషన్ మళ్ళీ x పవర్ n ఫార్మాట్ minus 2 ఎదురుకు వచ్చేస్తుంది into b plus x minus vt whole square whole power minus 3 very good మళ్ళీ దాని లోపల ఉన్న x minus vt కి డెరివేషన్ చేస్తే into 2 into x minus vt into minus 3 సో ఇది డో స్క్వేర్ వై బై డో టి స్క్వేర్ సో దీంట్లో నుంచి ఏమేమి కామన్ వస్తాయి ఏమేమి సింప్లిఫికేషన్ అవుతాయి అనేది కంప్లీట్ గా చూద్దాం ఇప్పుడు ఏమైంది సో డో స్క్వేర్ వై బై డో టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఫార్ములా డోంట్ కన్ఫ్యూజ్ ఫర్ ఫార్ములా సో డో స్క్వేర్ వై బై డో టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏమైంది చూడండి ఇక్కడ v మైనస్ v మల్టిప్లికేషన్ లో ఉంది ఇక్కడ మైనస్ v మల్టిప్లికేషన్ లో ఉంది బయటకు వచ్చేస్తే 2ab స్క్వేర్ ఇంటూ b ప్లస్ x మైనస్ vt హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 2 ఇది కూడా కామన్
వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ b plus x minus pt whole square whole power minus 2 ఉంది, ఇక్కడ b plus x power minus x minus pt whole square whole power minus 3 ఉంది. సో minus 2 కామన్ తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ b plus x minus pt whole square whole power minus 2 కామన్ తీసేస్తే ఇంకా మిగిలేది ఎదర్ టర్మ్ 1. ఓకేనా? మైనస్ వీలు కదా కామన్ తీసాను, ఇక్కడ మైనస్ సింబల్ రాదు, మైనస్ వీలు కామన్ తీసాను. సో రైట్ అక్కడ 1 ప్లస్ మైనస్ వీలు ఇక్కడ 2 2 4 ఉంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. సో ఎదర్ మైనస్ సింబల్ రావాలి, 1 మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఒక ఎక్స్ మైనస్ వీటీ, ఇక్కడ ఒక ఎక్స్ మైనస్ వీటీ, ఎక్స్ మైనస్ వీటీ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ బీ ప్లస్ ఎక్స్ మైనస్ వీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్. అది ఈక్వేషన్. సో లెఫ్ట్ సైడ్ దానికి డెరివేషన్ చేసాం. వాట్ అబౌట్ యూ, వాట్ యు నో అబౌట్ నెక్స్ట్ థింగ్? రైట్ సైడ్ దానికి చూడాలి. రైట్ సైడ్ దాంట్లో ఏముంది, డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే ఈసారి వేరియబుల్ ఎవరు? ఎక్స్. వేరియబుల్ ఎవరండి? ఎక్స్. ఎక్స్తో డెరివేషన్ చేయాలి. ఎక్స్తో డెరివేషన్ చేస్తే మనకు ఫంక్షన్ ఏమవుతుందో చూద్దాం. సో డో బై డో ఎక్స్ ఆఫ్ వై, వై ప్లేస్లో ఏం రాయాలి మనం? ఏ ఇంటూ బీ ప్లస్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అదనకు వచ్చేస్తుంది సేమ్ దీనికి, మైనస్ 1 ఇంటూ, ఓకేనా, మైనస్ 1 ఎదురు రాసేయండి, బీ ప్లస్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1, సారీ మైనస్ నాట్ మైనస్ మైనస్ 2. సో ఎక్స్ మైనస్ వీటీ బీకి 0, ఎక్స్ మైనస్ వీటీకి వచ్చి 1. సో యాజ్ ఇట్ ఈజ్ ఫంక్షన్ అట్లా ఉండిపోయింది. నెక్స్ట్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ కావాలి. సో ఈ ఫంక్షన్కి మళ్ళీ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేషన్ చేయాలి. ఓకేనండి? ఇక్కడ ఇక్కడ ఒకటి మర్చిపోయాం, ఫంక్షన్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ వీటీ చేయాలి, తర్వాత 1 వస్తుంది, అది ఉంటుంది. సో దీనికి ఏమి రాస్తాం, మైనస్ 2a ఎలా రాసేసాను, మళ్ళీ యూవి ఫార్మేట్ ఎక్స్ మైనస్ వీటీకి ఫస్ట్ డెరివేషన్ చేస్తున్నాను, దాని వాల్యూ 1. ఓకేనా? నెక్స్ట్ 1 ఇంటి యాస్టీస్గా రాసేయాలి, బీ ప్లస్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 2, ఇది యాస్టీస్గా రాసేయాలి. ప్లస్ ఈసారి ఈ ఫంక్షన్ యాస్టీస్గా రాసేయాలి. సో ఎక్స్ మైనస్ బీటీని యాస్టీస్గా రాసేసాను, ఇంటూ దీనికి డెరివేషన్ చేయాలి, ఇది మైనస్ 2 ఎదురుకు వస్తుంది. సో మైనస్ 2 ఇంటూ ఏమవుతుంది, మైనస్ 2 ఇంటూ బీ ప్లస్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ బీటీకి ఏమవుతుంది, 2 ఇంటూ ఎక్స్ మైనస్ బీటీ, 2 ఇంటూ ఎక్స్ మైనస్ బీటీ. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ మొత్తానికి అబ్జర్వేషన్ చేసుకుంటే ఏమవుతుందన్న, ఆ ఫంక్షన్ మొత్తంలో మళ్ళీ అది కామన్ తీయండి. సో డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కామన్ తీయచ్చు, మైనస్ 2a ఇంటూ బీ ప్లస్ ఎక్స్ మైనస్ వీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 2 కామన్ తీసేస్తే ఇంకా మిగిలే టర్మ్ అంతా ఏంటి, ఇక్కడ టర్మ్ 1 ప్లస్ ప్లస్ ఆర్, ఇక్కడ మైనస్ 2 ఉంది కాబట్టి అదర్ సింబల్ మైనస్ అయిపోద్ది, 1 మైనస్ 2 2 4 ఫోర్ ఇంటూ ఇందులో మైనస్ 2 పోతే ఇంకొక టర్మ్ మిగులుద్ది, బీ ప్లస్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1, అగైన్ ఇంకే మిగిలింది, ఇంటూ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్. ఓకేనా? చూడండి ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి తేడా ఏంటి చూడండి. డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫంక్షన్లో ఎదర మైనస్ 2a ఉంది,
ఇక్కడ ఫంక్షన్ లో మైనస్ 2 ఏ ఉంది b plus x minus vt whole square whole power minus 2 అదే ఫంక్షన్ అక్కడ కూడా వచ్చింది ఓకేనా ఇంటూ బ్రాకెట్ లో ఉంది 1 minus 4 సంథింగ్ 1 minus ఓకేనా 4 ఇంటూ x minus vt whole square ఇంటూ b plus x minus vt whole square whole power minus 1 సో ఇదంతా యాస్ ఇస్ ఫంక్షన్ ఇదంతా టర్మ్ రెండిటిలోనూ ఉంది కామన్ టర్మ్ ఇదంతా అంటే దాని మొత్తం ప్లేస్ లో నేను ఏం రాసుకోవచ్చు డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ రాయొచ్చు లేని దల్ల ఏంటి మనకి ఈ వి స్క్వేర్ టర్మ్ ఒకటి సో లెట్ ఇట్ బి రైట్ వి స్క్వేర్ ఇంటూ ఏం రాయొచ్చునన్నా డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ సో నౌ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ వేవ్ రిప్రజెంటేషన్ సో ద గివెన్ ఫంక్షన్ ఈస్ వేవ్ ఓకేనా టూ మచ్ కాంప్లికేటెడ్ సో బట్ ఈజియెస్ట్ ఫంక్షన్స్ ఇస్తాడు ఎంత టైం క్యారీ తీసుకునే ఫంక్షన్స్ ఇవ్వడు అండ్ వన్ మోర్ ప్రాక్టీస్ లోకి వెళ్ళేటప్పటికి మీకు ఏమవుతుందంటే ఇది చాలా ఈజీగా తెలియబోద్ది ఫంక్షన్ డెరివేషన్ చేయడానికి ఓకేనా వెరీ గుడ్ చెకింగ్ సో ఇచ్చిన సింపుల్ ఫంక్షన్స్ అయితే దీన్ని చెక్ చేసుకొని ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అది వేవ్ అని ఈజీగా మీరు చెప్పొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ సైన్ మైనస్ సైన్ తేడా వచ్చినా కూడా ఇట్స్ నాట్ ఏ వేవ్ ఓకేనా చిన్న సైన్ తేడా వచ్చినా కూడా అది వేవ్ కాదు నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఓకేనా ఒకవేళ ప్రోగ్రెసివ్ వేవ్ ట్రావెలింగ్ వేవ్ ట్రావెలింగ్ వేవ్ ఆర్ ప్రోగ్రెసివ్ వేవ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇట్ విల్ మూవ్స్ ఇట్ కంటిన్యూడ్ వేవ్ అంటే ఎక్స్ మైనస్ విటి ప్రోగ్రెసివ్ వేవ్ అంటే అంటే ఇట్ కెన్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఈ ఫంక్షన్ ఎలా ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ విటి ఆర్ బిటి బిటి ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బిటి ఓకేనా సో ఏ అనేది ఎక్స్ మల్టిపుల్ వాల్యూ టైం మల్టిపుల్ వాల్యూ ఈ ఫంక్షన్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ ఇంటూ టీ ఫార్మేట్లో కనుక ఉంటే అదేమవుతుందన్న మనకి సింపుల్గా ట్రావెలింగ్ వేవ్ అని చూపిస్తుంది ఓకే రైట్ సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కావాలనుకోండి ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ డిటి ఫంక్షన్ని డెరివేషన్ చేస్తున్నాను డి బై డిటి ఆఫ్ చేస్తే ఏమవుతుంది నాకు ఫంక్షన్ చూడండి a into dx by dt plus or minus b అయిపోద్ది సో ఇది నీ ప్రోగ్రెసివ్ వేవ్ అంటే ఏమని చెప్పాను టైం వేరియంట్ అదొక ఫిక్స్డ్ ఫంక్షన్ వాల్యూతో వ్యారీ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను అంటే డెరివేషన్ కాన్స్టెంట్ కదా కాన్స్టెంట్ ఫేజ్లో కనుక ఉంటేనే అది ప్రోగ్రెసివ్ ట్రావెలింగ్ వేవ్ ఫేజ్ మారిపోతుంది అనుకోండి అది ముందుకెళ్ళదు అది ఫిక్స్ అయిపోతుంది ఇంకా ఫేజ్లో చేంజ్ రాకూడదు ఒకే డైరెక్షన్లో యూని డైరెక్షన్లో మూవ్ అవ్వాలి సో కాన్స్టెంట్ డెరివేషన్ ఏమవ్వాలి మనకి జీరో అవ్వాలి ఇది ఇది జీరో సో డిఎక్స్ బై డిటి ఇది కొట్టి ఏమవుతుందన్నా మైనస్ ఆర్ ప్లస్ బీవై ఏ ఇచ్చిన ఫంక్షన్ నుంచి సో ఎక్స్ డిఎక్స్ బై డిటి అంటే ఆర్ జనరల్ డైరెక్షన్లో మూవ్ అయ్యేది ఆర్ జనరల్ డైరెక్షన్లో ఎవరో పార్టికల్ ఏమో వై యాక్సెస్తో వైబ్రేట్ అయితే ఆర్ జనరల్లో మూవ్ అయ్యేది ఎనర్జీస్ లేకపోతే వేవ్ వేవ్ సింపుల్గా సో వేవ్ వెలాసిటీ వీ ఈక్వల్ టు మైనస్ ఆర్ ప్లస్ బీవై ఏ అని దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది వేవ్ ట్రావెలింగ్ వేవ్ యొక్క కండిషన్ చెప్పడానికి ఇది ఒక చిన్న రిలేషన్ సరే వేవ్ వెలాసిటీ అని అన్నాం జనరల్గా మీకు ఆ ఫార్మాట్ గుర్తు రావట్లేదు ఏ ప్రాబ్లం ఏమీ లేదు మనకి వేవ్ వెలాసిటీ ఓకేనా వేవ్ వెలాసిటీని ఎట్లా రిప్రజెంట్ చేయాలి వేవ్ వెలాసిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి ఎలా పడితే అలా రిప్రజెంట్ చేసే ప్రాబ్లం ఏం కాదు ఎందుకు నాన్న స్పీడ్ వేవ్ అంటే హారిజాంటల్ గానే కదా మూవ్ అయ్యేది ఒక పల్స్ మూవ్ అయ్యింది అనుకోండి ఈ పల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే ఒక పల్స్ ట్రావెల్ అవ్వడానికి పట్టే టైంని టైం పీరియడ్ అని అంటాం లెట్ ఇట్ బి టైం పీరియడ్ టి సో ద హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ దట్ కెన్ ట్రావెల్డ్ బై ఏ వేవ్ ఈ సెట్ టు బి వేవ్ లెంత్ లాంబ్డా సో నౌ దిస్ హారిజాంటల్ ఇక హారిజాంటల్గా ఆ పల్స్ మూవ్ అయ్యింది ఇక్కడ నుంచి ఈ పొజిషన్ మీ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్స్ వరకు వెళ్ళి మళ్ళీ మీ దగ్గర రావడానికి పట్టిన టైం వి వేవ్ పల్స్ యొక్క స్పీడ్ వి సో వి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం లాంబ్డా బై టైం పీరియడ్
t. So v is equal to 1 by time period. Inverse of time period is simply said to be frequency. Frequency into lambda f lambda. So ఇది మన దేనికి సంబంధించింది వేవ్ ఈక్వేషన్ కి సంబంధించిన బేసిక్ ఫంక్షన్ ఓకేనా మీకు ఇంతకు ముందు వేవ్ ని ఒక రిలేషన్ చెప్పాను దేనికి దేనికి ఫేజ్ కి అలాగే పాత్ డిఫరెన్స్ కి ఏంటది డెల్ ఫై ఇస్ ఈక్వల్ టు 2 పై బై లాంబ్డా ఇంటూ డెల్ ఎక్స్ ఈ 2 పై బై లాంబ్డా ని k అనే లెటర్ తో చూపించాం దట్ ఇట్ బి k ఇస్ కాల్డ్ వేవ్ నంబర్ దీని వేవ్ నంబర్ అని అంటున్నాను వేవ్ నంబర్ యూనిట్స్ వచ్చి రేడియన్స్ పర్ మీటర్ ఓకేనా సో వేవ్ నంబర్ అని అంటాం 2 పై బై లాంబ్డా సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫ్రీక్వెన్సీ యాంగులర్ ఫ్రీక్వెన్సీ లో కన్వర్ట్ చేస్తాను యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 పై ఎఫ్ సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నేను ఒమేగా బై 2 పై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నేను ఒమేగా బై 2 పై ఎఫ్ ప్లేస్ లో అది రాయండి రాస్తే ఫంక్షన్ ఎలా మారుతుందో చూడండి వి అనే ఫంక్షన్ సో వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ లాంబ్డా సో వి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లేస్ లో ఒమేగా బై 2 పై ఇంటూ లాంబ్డా సో అప్పుడు నాకు ఏమవుతుంది వి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై 2 పై బై లాంబ్డా అని రాయొచ్చు సో దిస్ 2 పై బై లాంబ్డా రిఫర్స్ వాట్ v is equal to omega by 2 pi by lambda ante wave number k and better so this is also one of the wave velocity function speed of wave formula v is equal to omega by k v is equal to lambda by t v is equal to minus or plus b by a here is constants so b by a b position le undu a position le undu chusukoni adi by idi esthe meeku em vastundi wave speed vachestundi ओके ना सो आ फंक्शन ऐडिया लगना बेसिक फार्मूलास ईडियाजीगा स्पीड आइडेंटिटी चेयचु सो नो मन के अभी रिप्रजेशन वेव फंक्शन मैथमेटिकल रिप्रजेंट कावास अन्नी टर्म्स मैदिया अने वाबी नव वी कैन रिप्रजेंट कंप्लीट मैथमेटिकल वेव फॉर्म्स ऑफ हार्मोनिक प्रोग्रेसिव वेव हार्मोनिक प्रोग्रेसिव वेव सो हार्मोनिक मोशन चेप्पाली अनंटे ओ चिन्न एग्जांपल चेप्तानु लेट इट बी हॉरिजॉन्टल मोशन लेट ए पार्टिकल इज एट हियर दिस इज ऑरिजन द डिस्प्लेसमेंट ऑफ पार्टिकल इज somewhat that is called amplitude that is amplitude a the phase of initial phase of particle phi is equal to 0 because the horizontal line x axis and the displacement of particle is also is along x axis that's why initial phase is equal to 0 okay na initial phase function 0 ayipoyindi after a time t let it moves from here to here so that is phi this is called phi 1 that is called omega t after a small delta t change let it move from here to here so this is angle phi 2 so phi 2 is equal to what we write it this axis displacement del phi so phi 1 plus del phi so del phi is equal to phi 2 minus phi 1 okay na so change in phase is represented as what we represent before so change in phase del phi is equal to phi 2 minus phi 1 phi 2 means phi 2 value teliyadandi manaki mottham angle total angle ani anukuntam adu manaku teliyadu actually ga final phase ekkada undi anedi phi 2 is equal to emon rayalindi mana phi 1 plus del phi an rayali okay na phi 1 ane deniki samanam omega t ki samanam omega t plus del phi place lo manam path displacement lo kanaka relation rasukunte kx k
into del x. So phase phi t is equal to omega t plus kx. That is opposite. Clockwise method is equal to phi t is equal to omega t minus kx. Time variant functions raste. Okay na? Alaga kunda difference of change variance raste kx plus omega t or kx minus omega t. So ikkada function enti ane chusukovali. Time variant function aithe omega t plus kx. Phase variant functions aithe kx plus omega t or kx minus omega t. Ee vidhanga phase difference lo change raste. Okay right. So in general ga already manam shm simple harmonic motion lo discuss chesam. So displacement of particle along y axis is represents a sin phi. Let phi is phase constant. So a sin of phase is kx plus or minus omega t, because initial phase is zero. A is kx plus or minus omega t. So naaku ippudu em avutundi idi in general ga mathematical wave yokka representation. K is said to be wave number. A refers amplitude. So ikkada function chudandi x minus vt format lo undo ledho meeku doubt. So k common teesaru ankonde x plus r minus omega by k into t. Omega by k ante em ani cheppunnam v. So x plus r minus vt function lo untadi. So no doubt at all raseyachu problem em kadu adlarantra. Ikkada initial phase nana meeku okka vela function ela vachindane doubt. Phi అనేది యాంగిల్ ఓకే కదా y యాక్సిస్ కు సంబంధించి ఇది a sin of phi ప్లస్ లో kx రాయొచ్చు కదా k into x0 a sin of k into x0 ప్లస్ లో ఫంక్షన్ ఏంటి పాజిటివ్ x వైపు మూవ్ అయితే x minus vt a sin of kx minus kvt v అంటే ఏమను రాయొచ్చు k into v ప్లస్ లో omega by k అని రాయొచ్చు into t kk క్యాన్సిల్ అవుతుంది. So function ఏమైంది a sin of kx minus omega t. So ఈ విధంగా కూడా దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. So x0 ప్లస్ లో x minus vt అంటే వేవ్ పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యేదని ఫంక్షన్ ఏనా. So ఇట్ కెన్ రిప్రజెంట్ ఇట్ కెన్ వేరీస్ విత్ ద ఫంక్షన్ ఆఫ్ సైన్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ తో వేరీ అవుతుంది విత్ ఆంప్లిట్యూడ్ a. So ఇట్ కెన్ రిప్రజెంట్స్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఫామ్ ఆఫ్ వేవ్ రిప్రజెంటేషన్ kx minus omega t. So దీనిలో మనం వేరియస్ చేంజెస్ పెట్టుకొని ఫంక్షన్స్ ఎట్లాగైనా రాయొచ్చు. ఇక్కడ 2 పై బై t రాసుకున్నాం అనుకోండి ఫంక్షన్ దీని. సో ఎలా మార్చుంది ఇది a sin of k ప్లస్ లో 2 పై బై లాంబ్డా ఇంటూ x మైనస్ దీని ప్లస్ లో 2 పై బై టైం పీరియడ్ ఇంటూ t. రాస్తే 2 పై కామన్ వచ్చేస్తే ఏముంది a sin of 2 పై ఇంటూ x బై లాంబ్డా మైనస్ స్మాల్ t బై క్యాపిటల్ t. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఫామ్. ఏ ఫామ్లో అయినా ఉన్నా సేమ్ ఒకే దాని నుంచి జస్ట్ మోడిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఓకేనా సార్? ఇక్కడ ఏమో kx minus omega t ఫంక్షన్లో రాశారు, ఎందుకని x వేరియంట్ కాబట్టి. ఒకవేళ టైం వేరియంట్ ఫంక్షన్స్లో రాయాలి, టైం వేరియంట్ ఫంక్షన్స్లో రాయాలంటే ఫంక్షన్ ఏమవుతుందో చూద్దాం. ఫేజ్కి టైంకి రిలేషన్స్ చూద్దాం. ఓకే मैं टाइम वेरिएंट फंक्शन है मतलब t नॉट इज इक्वल टू t माइनस x बाय v. ओके ना? फेज वेरिएंट t माइनस x बाय इनिशियल फेज लो फेज वेरिएंट्स लो रायल अपना को फंक्शन. सो ये हम लोग फंक्शन है a sin ऑफ phi y ऑफ t. सो y ऑफ t इज इक्वल टू a sin ऑफ ఓకేనా ఒమేగా t ఫంక్షన్ ఏమంటారు phi is equal to ఒమేగా t నాట్. సో a sin of అంటే కదా నా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రా బాయ్ తీటా is equal to ఒమేగా 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 is equal to తీటా by t యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం ఈ సెట్ టు బి యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా t నాట్ అని రాసిన ఇక్కడ ఒమేగా t నాట్ ప్లేస్ లో ఫంక్షన్ రాయాలి t minus x by v. రాస్తే a sin of ఫంక్షన్ ఏమవుతుంది ఒమేగా టి మైనస్ ఒమేగా బై వి. ఒమేగా బై వి ఏమవుతుంది కే ఎక్స్ వి ఈక్వల్ టు ఒమేగా బై కే కదా. ఓకేనా? సో అది
सॉरी v इज इक्वल टू ओमेगा बाय k, k इज इक्वल टू ఏమన్నా రాయొచ్చు v इज इक्वल टू ओमेगा बाय k, k इज इक्वल टू ओमेगा बाय v, సారీ సరిపోయింది ఒమేగా బై బి ప్లస్ లో కే పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు సో ఒమేగా టి మైనస్ కేఎక్స్ అదే ఆపోజిట్ డైరెక్షన్ అనుకో ఒమేగా టి ప్లస్ కేఎక్స్ సో ఇది టైంలో అంట సో టైం కాన్స్టెంట్ గా రాసుకుంటేనేమో ఫంక్షన్ ఇది వాడతాము అలా కాకుండా డిస్ప్లేస్మెంట్ వేరియంట్ రాస్తే ఇది రాయొచ్చు సో ఏది చేసినా మీకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు రెండు కూడా ఈక్వేషన్ ని ఫాలో అవుతాయి ఓకేనా ఇది కంప్లీట్ గా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వేవ్ రేపు మనం నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే दिस वेव्स अने वेव्स की पार्टिकल वेलासिटी वेव वेलासिटी की रिलेशन चुप्कटा वेव्स तो स्ट्रिंग्स वेव्स ये विधा मूवता ओके फार्मेशन अनेंटाई स्टेशनरी वेव इक्वेशन एट वस्तु नेक्स्ट क्लास चुदा कमिंग क्लास ओके थैंक यू